సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హొలికేరి దుబ్బాక ఎన్నికల గురించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి నుంచి 48 గంటల వ్యవధిలో పోలింగ్ ఉంటుందని, పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఆలోపి మైక్ కానీ ఏ రకమైన సౌండ్లు వినియోగించినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అందరికీ కూడా ఈ కోడ్ వర్తిస్తుందని, పోస్టల్ బ్యాలెట్ కావాలని అప్లికేషన్ ఇస్తే పోస్టల్ బ్యాలెట్ కూడా ప్రొవైడ్ చేస్తామని, ప్రతి పోలీస్ స్టేషన్ లో థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుందన్నారు. ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోలింగ్ నిర్వహిస్తామని, దుబ్బాక ఉపయోగాన్ని అత్యధికంగా పోలీస్ ఫోర్స్ మరియు స్పెషల్ ఆఫీసర్లు మరియు ప్రత్యేక అధికారులు కూడా ఇక్కడ పర్యటన చేస్తారన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ భారతి హొలికేరి. అలాగే ఆ 48 అవర్స్ లో కూడా ఈ మైక్స్ గానీ లౌడ్ స్పీకర్స్ గానీ పర్మిషన్ ఇవ్వము, అది కూడా ఉంటుంది. సో అదే దాంతో పాటు ఇంకొక విషయం నేను మర్చిపోయాను, ఏదంటే ఈ కోవిడ్ పేషెంట్స్ కూడా, అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఈసారి అబ్సెంటీ ఓటర్కి ఇచ్చింది కూడా అది ఆప్షనల్ అన్నమాట. సో అది కంపల్సరీ కాదు, ఆప్షనల్. కానీ ఎవరు ఈ ఫామ్ 12D యూటిలైజ్ చేసుకుంటారు, నాకు పోస్టల్ బ్యాలెట్ కావాలి అని ఎవరు అప్లికేషన్ ఇచ్చేసిన తర్వాత, వెరిఫై చేసిన తర్వాత ఆర్ఓ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేసిన తర్వాత మార్క్డ్ కాపీలో పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేశామని రాసుకుంటాం. మార్క్డ్ కాపీ ఉంటుంది, ప్రతి పోలింగ్ స్టేషన్స్కి ప్రిసైడింగ్ ఆఫీసర్కి మార్క్డ్ కాపీ హ్యాండ్ ఓవర్ చేస్తాము. దాన్ని చూసి వాళ్ళు ఏది ఓటింగ్ వేయడానికి చేయడానికి వచ్చిన వాళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఆ ఓటు హక్కు అనేది మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది కాబట్టి ఏదో టైంలో వచ్చి ఖచ్చితంగా ఓటు వేయాలని